లేనప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి మసాలా కారం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇదిగోండి, నేను రెండు వెల్లుల్లి కాయలు తీసుకున్నాను, వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రోట్లో వేసి కచ్చాబిచ్చాగా నూరుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి, ఇలా కచ్చాబిచ్చాగా నూరుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇదిగోండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇంతాక నూరు పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసే వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందాము, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని బాగా గిలకట్టుకోవాలండి, క్రీమీలాగా అవ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి క్రీమీగా చేసుకున్న పెరుగును వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ పెరుగు మొత్తం ఆ వెల్లుల్లి రెబ్బలకి పట్టుకొని చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చేదాకా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ బయటకు వచ్చేసింది, సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.